రాజధాని రమ్మంది, రియల్ బూమ్ పూరించింది, ఉన్నదంతా అమ్మేసి పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. క్యాపిటల్ లేదు, కాస్తులు లేవు, కోటీశ్వరులంతా వికారులైపోయారు. ప్రకాశం జిల్లాలో రియల్ బూమ్ సృష్టించిన మా ఇది. రాష్ట్ర విభజన సమయం, రాజధాని వస్తుందని జోరుగా ప్రచారం, భూముల ధరలకు రెక్కలు, ఉన్నదంతా అమ్మి భూముల కొనుగోళ్లు. తుళ్ళూరు తరలిపోయిన క్యాపిటల్, బుడగలా పగిలిపోయిన రియల్ భూమ్, తలకిందులైన బతుకులు. భూములు చదునయ్యాయి, వెంచర్లు వెలిశాయి, పుట్టకొడుగుల్లా ఫ్లాట్లు పుట్టుకొచ్చాయి. ప్రకాశం జిల్లాలో 2006 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. దేనికి పనికిరాని భూములకు సైతం రెక్కలొచ్చాయి. ఎకరా 10,000 కూడా పలకని భూమి లక్షల నుంచి కోట్లు పలికింది. ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి కన్ను ప్రభుత్వ ఖాళీ స్థలాలపై పడింది. భూదందా విపరీతంగా పెరిగింది. పచ్చని పొలాలు సైతం ఫ్లాట్లుగా మారిపోయాయి. గ్రామ శివారు ప్రాంతాల్లో సైతం వెంచర్లు వెలిశాయి. పట్టణ నగరాలకు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములకు ఎక్కడలేని ధరలొచ్చాయి. రియల్ భూమి దెబ్బకు కొంతమంది లక్షాధికారులు, మరికొందరు కోటీశ్వరులు అయ్యారు. రాష్ట్ర విభజన జరిగింది. క్యాపిటల్పై ప్రభుత్వ నాంచుడు ధోరణి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పూర్తిగా ముంచింది. భూమి అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక క్యాపిటల్ తుళ్ళూరు అని ప్రకటించిన మరుక్షణమే ప్రకాశం జిల్లాలో రియల్ భూమ్ గాలిబుడగలా పేలిపోయింది. స్థలం అడిగే నాదుడే లేకుండా పోయాడు. వేసిన వెంచర్లలో పిచ్చి చెట్లు మొలిచాయి. భూముల ధరలు సగానికి పైగా పడిపోయాయి. ఇప్పుడు 4-3 సంవత్సరాల నుంచి ఉన్న బిజినెస్ వేరు. ఈ రోజుల్లో అమ్మాలన్నా కొనాలన్నా 50 సంవత్సరాలకు ముందు ఉన్న రేటు ఈరోజే వచ్చి కూర్చొనింది. ఈ దీనివల్ల ఇదేలా అయిపోయిన రియల్ ఎస్టేటు బిజినెస్ మొత్తం ఒకసారే ఇదైపోయింది. కొనాలంటే కొరివి కూడా చెప్పినట్టు, అమ్మాలంటే అడివైనట్టు పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రియల్ వ్యాపారుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు సైతం అమ్ముడుపోక వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి భూములు కొని లాభపడదామనుకున్న వారి పరిస్థితి తలకిందులైంది. ఇప్పుడల్లా మార్కెట్ వచ్చే రియల్ ఎస్టేట్ జరిగే పొజిషన్ లేదు. ఇంకో 10 ఏళ్ళు పట్టిద్దో 15 ఏళ్ళు పట్టిద్దో వీటిలో కూడా ఏం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కొనేవాళ్ళు ముందుకు రాలేకపోతుంది. ముందు కొన్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు ఈ ఊరు వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది. 1 లక్ష రూపాయలు విలువ చేసే ఎకరాన్ని 30 లక్షలకు కొని రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే ఒక్కరు కూడా కొనేదానికి ముందుకు రాకపోగా రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన రియల్టర్లు దారుణంగా చాలా ఘోరంగా దెబ్బతిని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి అవి కట్టలేక ఈరోజు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ప్రకాశం జిల్లాలో వేలాది ఎకరాల భూములు క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. ఫైనాన్సర్లు జిల్లాలు వదిలిపెట్టిపోయారు. రియల్ భూమ్ దెబ్బకు రియల్టర్లు, సామాన్య జనం తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ మొత్తం సీరియల్లో బ్రోకర్లు మాత్రం బాగానే గడించారు.